मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ए। करो सब्सक्राइब कमेंट एंड लाइक। తాతయ్య మీకేం కాలేదు కదా బాబు? నేను కింద పడ్డట్టుక ఎవరు కింద పడకూడదు నాయన. అరటి పండు తొక్కను తీసి డస్ట్బిన్ లో వేయి బాబు. బాయ్ బాయ్. అవును, వీడే సైకిల్ దొంగ. నిన్న కూడా పుష్పానగర్ లో సైకిల్ దొంగిలించాడు, తెలుసా నీకు? చూడటానికి చిన్న పిల్లలు అనుకున్నాను, కానీ వీడు ఘటికుడే. గుర్రం లాగా ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో చూడు. ఒక్క దెబ్బకే జానీ అతని స్పీడ్ ని కింద కూర్చోబెట్టేశాను. నేను తన వేగాన్ని గుర్రంతో పోల్చాను. చివరికి గాడిద కూర్చున్నాడు. రెండు సైకిళ్ళు, నా నాలుక లపలపలాడిపోతోంది. వీటిని కూడా దొంగతనం చేయమని నా మనస్సాక్షి చెబుతోంది. సూర్యుడంటే సన్, చెట్టు అంటే ట్రీ. ఒక నిమిషానికి ముందున్నది ఒకటి, ఇప్పుడు నా దగ్గర ఉన్న సైకిళ్ళు మొత్తం మూడు. మూడు మూడు ఫ్రీ, మూడు మూడు ఫ్రీ. పాపాల మీటర్ మోగిందా? మళ్ళీ మనం భూమికి వెళ్లాల్సిందే. నేను వెళ్ళదలుచుకోలేదు. నేను 4 రోజులు పట్టించాక నిద్రపోతున్నా. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ఇక్కడ నుంచి భూమికి వెళ్లే మార్గం కూడా దూరమే. ఎవరంత దూరం వెళ్తారు? నేను ఎగిరెగిరి అలిసిపోయాను. అవును, నిన్ను చూస్తేనే తెలుస్తోంది. నువ్వు పంచే వెళ్ళి పవర్ మీటర్ను ఆఫ్ చేసే, అప్పుడే నువ్వు బాగా ఫ్రెష్ అవ్వగలవు. నేనేమన్నా టమోటాన ఫ్రెష్ గా ఉండడానికి, సాలెడ్ లా తినడానికి? నువ్వు 4 రోజులుగా స్నానం చేయలేదు కదా, త్వరగా వెళ్ళి ఆఫ్ చేసిరా, చెమటైనా పడుతుంది. అప్పుడైనా కొంచెం నీ శరీరంలో ఉన్న మట్టి పోతుంది. నాకున్నదల్లా ఒక్క పనే. బం బం బం, ఎప్పుడు సంతోషం. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తుంటారు, మనం హాయిగా నిద్రపోవచ్చు. నేను నీతో రాను. ఎలా నిద్ర లేపాలి? ఇలా చూడు మిత్రమా, మన బాస్ కనుక ఈ శబ్దం విన్నారంటే పాపం చేసే వాళ్ళని శిక్షించడానికి భూలోకానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓసారి ఆలోచించు. లేదు లేదు, దానికన్నా ముందు నేనే వెళ్ళి ఆఫ్ చేస్తాను. నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తున్నావా లేక నన్ను కొడుతున్నావా? అక్కడ పాపం గంట మోగుతుంటే మీరిద్దరూ ఇక్కడ ఆడుకుంటున్నారా? సార్, ఆడుకోవడానికి భుజాల్లో బలం ఉండాలిగా. నేను 4 రోజులుగా సరిగ్గా నిద్రపోవట్లేదు అనే విషయం మీకు తెలుసు కదా. మాకు శక్తి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? సోంబేరులారు. అక్కడ వాళ్ళు చేసే అన్యాయాలకు జనాలు గగ్గోలు పెడుతున్నారు. పాపాల చిట్కా పెరిగిపోతూనే ఉంది. మీరిక్కడ సోమరిపోతుల్లా నిద్రపోతున్నారా? వెళ్ళండి.
జానీ జానీ ఎస్ పాపా, సైకిళ్ళు అన్నీ నీవేనా? ఎస్ పాపా, టెలింగ్ లైస్? నో పాపా. ఎక్కడి నుంచి వచ్చాయి? దొంగతనం చేశాను. నేను ప్రపంచంలో ఉన్న సైకిళ్ళన్నీ దొంగతనం చేస్తాను. అన్ని సైకిళ్ళని దొంగతనం చేసే హక్కు నాకే ఉంది, అవన్నీ నావే. పిల్లల సైకిళ్లు దొంగిలిస్తున్నాడు ఈ జానీ. సైకిళ్లు పోగొట్టుకున్న పిల్లల మనసు ఎంత బాధపడుతుందో, పాపం ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడే మీరిద్దరూ భూలోకానికి వెళ్లి ఆ జానీని భయపెట్టండి. వెళ్ళండి. వాణ్ణి ఎలా భయపెట్టాలంటే, వాడు దొంగిలించిన సైకిళ్లన్నిటినీ పిల్లలకి తిరిగి ఇచ్చేయాలి. వెళ్ళండి. సార్, నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద గోస్ట్ బస్టర్ తిరుగుతుందట. అది భూతాల్ని బంధించేస్తుందట. ఆ తర్వాత చిన్న చిన్న బాటిల్స్ లో పెట్టి మూత పెట్టేస్తుందట. అలాగా? మీకెవరు చెప్పారు? అది నాకు తెలియాలిగా. సార్, మన భూతాల చాట్ గ్రూప్ లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇదిగోండి సార్, మీరే చూడండి. బుద్ధి లేని పిల్లలారా, అప్పుడప్పుడు బాదం పాలు తాగండి. మీ ఇద్దరికి మతిమరుపు ఎక్కువైపోయింది. పోయిన వారం అల్లరి చేసే ఆ భూతాలకు పాఠాలు చెప్పడానికి నేనే, అంటే మీ బాస్ అన్నమాట, ఇక్కడ నుంచి భూలోకానికి వెళ్ళొచ్చానుగా. అది మర్చిపోయారా? సార్, నేను సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఒక పని చేస్తాను బాస్, కాసేపు వెళ్ళి నిద్రపోతాను. టకెలే ఉన్నాడు కదా, తను మీతో వస్తాడు. డోంట్ వరీ బాస్. ఇందులో మీరు కాస్త టీ పౌడర్ వేసుంటే ఐస్ టీ అయ్యి ఉండేది కదా. నాకు నిద్ర అంతా పోయింది సార్. రండి వెళదాం. డమ్ డమ్ డమ్, రండి పని మొదలు పెడదాం. టకేలో పకేలో, మీరిద్దరూ సైకిల్ చక్రాల్లో మారిపోండి. తర్వాత జానీకి పాఠం నేర్పించండి. ఏం జరుగుతోంది? నాకు పైగా ఉంది. అరే నెమ్మదిగా. స్పీడ్గా వెళ్ళండి. ఇక్కడేం జరుగుతోంది? సైకిల్ ఎందుకు విమానం అంత స్పీడ్ వెళ్ళిపోతోంది? ఈ పనిష్మెంట్ సైకిల్ దొంగతనం చేసిన వాడుక మాక అర్థం కావడం లేదు బాస్. ఏయ్, నువ్వు ఇక్కడ కూడా నిద్రపోతున్నావా? బాడీ మసాజ్ చేసినట్టు అనిపించింది, అందుకే నిద్ర వచ్చేసింది. అరే, నడిచి వెళుతున్నావేంటి? సైకిల్ మీద వెళ్ళొచ్చు కదా, నీకు జాలీగా ఉంటుంది కదా. ఎవరు నువ్వు? కాపాడండి, 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 కాపాడండి. నేనేం చేయలేదు, నిజంగా నేనేం చేయలేదు. అలాగా? నీ ఇంటి ముందు ఏదో సైకిల్ షాప్ లో సైకిళ్లు ఉన్నాయి, అవన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి నువ్వు తెప్పించుకున్నావా? చిన్న పిల్లల సైకిళ్ళు దొంగిలించడం నీకు బాగా అలవాటైపోయింది, ఇది తప్పు కదా? ఇకపై నేను సైకిళ్ళను దొంగతనం చేయను, సైకిళ్ళు దొంగతనం చేయను. ఇకపై నువ్వు సైకిళ్ళు దొంగిలించావని తెలిసిందంటే సైకిల్ కున్న స్టిక్కర్లా నిన్ను మార్చేస్తాను. ఇకపై ఇలా చేయకు. ఆ తరువాత నీ జీవితం అంతా కూడా సైకిల్ తో బాటే తిరుగుతూ ఉండాలి. ఐ ప్రామిస్. ఓ, ఇక్కడి నుంచి. హ్
వీళ్ళు ఇక మారరు, మరి నేనైనా మారాలి కదా. రండి, పాపం గంట మోగుతోంది. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.